నమస్తే ఫ్రెండ్స్ చలికాలంలో పెరుగు ఎక్కువగా తింటున్నారా ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు నిజానికి పెరుగు మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కానీ చలికాలంలో పెరుగు తినని వారు చాలామంది ఉన్నారు ఎందుకంటే పెరుగు జలుబు పెంచుతూనే అసలు ఈ కాలం తినాలా వద్దా అనే దానిపై నిపుణులు ఏమంటున్నారు ఎండాకాలంలో ప్రతి ఇంట్లో పెరుగు తప్పకుండా ఉంటుంది అందులోనూ మూడు పూట్ల పెరుగుతో తినే వాళ్ళు కూడా ఉన్నారు పెరుగు మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది వడదెబ్బ కొట్టకుండా కాపాడుతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది దీనిలో ఉండే కాల్షియం మన ఎముకలను బలంగా ఉంచుతుంది ఇంతేకాదు పెరుగు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఇక చలికాల విషయానికి వస్తే ఈ సీజన్లో పెరుగుని తినేవారు చాలా అంటే చాలా తక్కువ అని చెప్పాలి పెరుగుని తినడం వల్ల మన బాడీ టెంపరేచర్ తగ్గుతుంది దీంతో మరింత చలి పెడుతుందని చాలామంది అనుకుంటారు అంతేకాదు సీజన్లో పెరుగు తింటే జలుబు చేస్తుందని భావిస్తారు అయితే కొంతమంది ఈ సీజన్లో దగ్గు జలుబు సమస్యలతో బాధపడుతున్న పెరుగు తినాలనుకుంటారు పెద్దలు మాత్రం ఇలా అస్సలు తినకూడదని చెప్తుంటారు అసలు దీనిపై నిపుణులు ఏమంటున్నారు దగ్గు ఉంటే పెరుగు తినకూడదా ఆయుర్వేద నిపుణుల ప్రకారం పెరుగు గ్రంథుల నుంచి స్రావాన్ని పెంచుతుంది అలాగే శ్లేష్మ స్రావాన్ని కూడా బాగా పెంచుతుంది ఇది మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది పెరుగు స్వభావాన్ని కలిగి ఉంటుంది అధిక శ్లేష్మం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఉబ్బొసం జలుబు దగ్గులు వంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి ముఖ్యంగా శీతాకాలంలో అందుకే చలికాలం ముఖ్యంగా రాత్రిపూట పెరుగుని తినకపోవడం ఆరోగ్యానికి మంచిది చలికాలంలో జలుబు దగ్గుతో బాధపడుతుంటే పాల ఉత్పత్తులు మొత్తమే తీసుకోకూడదని పోషకాహార నిపుణులు చెప్తారు ఎందుకంటే పాల ఉత్పత్తులు శ్లేష్మ ఉత్పత్తి చేసే సుభావాన్ని కలిగి ఉంటాయి పాలు కూడా కఫానికి కారణమవుతాయి ఇక మీకు అప్పటికీ కఫం ఉంటే అది గట్టిపడడానికి దారితీస్తుంది ఇది గొంతులో మరింత చికాకు పెంచుతుంది పెరుగు మనకు చేసే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనకు అందరూ బాగ తెలు వాస్తవానికి పెరుగులో ఉండే కొన్ని లక్షణాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం పెరుగులో ప్రోబయాటిక్స్ జింక్ సమృద్ధిగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి పలు పరిశోధనల ప్రకారం జింక్ జలుబు లక్షణాలను తగ్గిస్తుంది కానీ దీని ప్రయోజనాల కోసం అవసరమైన జింక్ మొత్తం కనీసం డెబ్బై ఐదు మిల్లీగ్రాములు ఇది ఎనిమిది అవంశల కప్పు ఉన్న రెండు మిల్లీగ్రాముల కంటే చాలా ఎక్కువ